वेलकम बैक टू मई चैनल रवलीराज व्लॉग्स। इंका एवरना मैं चैनल ने सब्सक्राइब చేసుకోకపోతే प्लीज डू सब्सक्राइब मई चैनल रवलीराज व्लॉग्स। ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మేము మా ఊరు వచ్చామండి। మా ఊరు పేరు వచ్చేసి వెంపటి అండి। మా చాలా పల్లెటూరు, పల్లెటూరు అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి। మేము ప్రస్తుతం మా డాబా మీద ఉన్నాము। మా డాబా నుంచి మా ఇల్లు వచ్చేసి మాకు మా ఇంటి ఉన్నారండి। రోడ్ పక్కనే ఉంటది మా ఇల్లు। మా ఇంటి నుంచి చూస్తే గనక మా ఇంటి మీద నుంచి చూస్తే బస్ స్టాండ్ గాని ఇంకా చాలా కనిపిస్తాయండి చూడండి। అటు వచ్చేసి చెరువు అండి। మా ఇంటి మీద నిలబడితే చెరువు కనిపిస్తుంది। చాలా అంటే చాలా పెద్ద చెరువు అండి మాది। నెక్స్ట్ అట్లా నుంచి కొంచెం ఇట్ సైడ్ కొస్తే అక్కడ ఒకటి అంబేద్కర్ ది విగ్రహం లాగా కనిపిస్తుంది కదండి, అది బస్ స్టాండ్। బస్ స్టాండ్ ఆ పక్కనే గ్రామ పంచాయతీ కూడా మా దగ్గరే అండి। మా ఊర్లో వచ్చేసి మినిమం ఒక 5000 ఇల్లులు ఉంటాయండి। చాలా అంటే చాలా పెద్ద ఊరు వచ్చేసి మా ఊరికి బస్సులు కూడా చాలా అంటే చాలా ఉంటాయి। ఇది వచ్చేసి మా డాబా అండి। అక్కడ చూసారు కదండి చెట్టు, ఆ చెట్టు వచ్చేసి రామా సీతాఫలం చెట్టు అండి। ఆ చెట్టు పెట్టి మేము 10 ఇయర్స్ అవుతుంది, 10-15 ఇయర్స్ అవుతుంది। ఆ చెట్టు కాయలు కాస్తాయి కానీ మేము తినేది లేదు। మా ఊర్లో ఏంటి అంటే కోతులు చాలా అంటే చాలా ఉంటాయండి। ఆ కోతులే తింటాయి కానీ మేము మాత్రం ఇంతవరకు ఒక్కడు కూడా తినేది లేదండి। ఇప్పుడు నేను మీకు మా ఇంట్లో ఉన్న పూల చెట్లను చూపిద్దాం అనుకుంటున్నానండి, రండి చూపిస్తాను। ఆ చెట్టు ఇవే అండి మా చెట్లు। ఫస్ట్ ఇది వచ్చేసి మనము పూలల్లో అల్లుకుంటాం కదండి, మరమమ ఏమో అంటారు దాన్ని, నాకు సరిగ్గా ఐడియా లేదు అదండి। నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి కనకాంబరం చెట్లు, ఇది వచ్చేసి బొప్పటి చెట్టు అండి। ఇది రీసెంట్గానే పెట్టాము మా ఊర్లో। ఏంటి అంటే కోట్లు ఉంటాయి అన్నట్టు మేము పంట చెట్లు ఎక్కువగా పెట్టాము, పూల చెట్లే పెడతాము, కూరగాయల చెట్లు కూడా ఎక్కువ పెట్టాము ఎందుకంటే కోతులు అయ్యి ఉంచడం అన్నట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి విరజాజు చెట్టు అండి। వీటి అయితే ఈ పూలైతే చాలా బాగుంటుందండి, ఈ పూల స్మెల్ అయితే చాలా బాగుంటుంది। నెక్స్ట్ ఇదైతే ఏమంటారు కనకాంబరం చెట్టు అండి, ఇది ఇది అది ఈ రెండు కనకాంబరం చెట్లు. ఇది వచ్చేసి గులాబీ చెట్టు అండి। ఈ గులాబీ చెట్టు స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి వైట్ కలర్ పూసిద్ది, ఎల్లో కలర్ పూసిద్ది, ప్లస్ రెడ్ కలర్ కూడా పూసిద్ది అండి, మూడు కలర్లు కలిపి ఒక్క చెట్టుకి పూస్తాయి. నెక్స్ట్ అక్కడ వచ్చేసి అది కలమంద అండి, కలమంద చెట్టు అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ కూడా ఇంకొక విరజాజి చెట్టు పెట్టామండి. బేసిక్గా మా అత్తయ్యకి చెట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకనే చాలా చెట్లను పెట్టింది ఉన్న కొంచెం ప్లేస్లోనే. నెక్స్ట్ ఇక్కడ ఒక బొప్పాస్ చెట్టు అండి, ఇది వచ్చేసి తులసి చెట్టు. ఇక్కడ చూసారా ఇది వచ్చేసి సరస్వతి చెట్టు అంటారండి, సరస్వతి చెట్టు అది, అది మేము నర్సరీలో తెచ్చాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది తమలపాకు చెట్టు అండి. ఏంటి అంటే చాలా పెద్దగా ఉండే అనమాట, అంత ఇక మండలు మండలు ఉన్నాయంటే మా అత్తయ్య మొన్ననే కోసి పడేసింది, అది ఇగురొచ్చింది మళ్ళీ కొండలను. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి. ఈ చెట్టుకి అయితే ఎన్ని పూలు తీసుకోవాలండి, ఇక చెప్పలేము మనం, చెప్పలేము కట్టలే కూడా తీసుకుంటుంది. ఇది వచ్చేసి మల్లె చెట్టు. ఇక్కడ చూసినట్లయితే ఇది చామంతి చెట్టు అండి, చామంతి చెట్టు. ఇది వచ్చేసి గోంగూర చెట్టు, గోంగూర చెట్లు కూడా చాలానే ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక గోంగూర చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి కాగడ మల్లె అంటారు కదండి, పూలల్లో కట్టుకుంటారు, పూలల్లో కనకాంబరాలలో అట్లా కట్టుకుంటారు కాగడ మల్లె అంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది బంతి చెట్టు అండి, ఇది వచ్చేసి బంతి చెట్టు. నెక్స్ట్ లోపలికి వెళ్తే ఇది గులాబీ చెట్టు అండి, ఇది చాలా అంటే చాలా పెద్ద చెట్టు. దీనికి డైలీ మినిమం ఒక 20-30 అన్న పూస్తాయండి గులాబీ పూలు అయితే, రోజు లాస్ట్ 20-30 అయితే మినిమం పూస్తాయి దీనికి. నెక్స్ట్ అక్కడ చూసినట్లయితే ఇంకో మల్లె చెట్టు అండి, మాది రెండు ఉన్నాయండి మాకు మల్లె చెట్లు.
ఇవి మల్లె చెట్లు. నెక్స్ట్ లాస్ట్ చూసిరంటే అక్కడ ఒక గులాబీ చెట్టు అండి. ఆ గులాబీ చెట్టు ఏంటి అంటే పింక్ కలర్ అండి ఆ గులాబీ చెట్టు. ఇక్కడ వచ్చేసి మా బాయి, మాకైతే మా బాయి వాటర్ బాగా యూజ్ అవుతాయండి. మా ఊర్లో కదా వాటర్ అంతగా రావు. ఇంకా చాలా చెట్లు ఉండే కానీ మా పిల్లలు అన్నీ వాటిని తింటేశారు. ఇదే అండి మా రామ సీతాఫలం చెట్టు. నాకు తెలిసి ఈ చెట్టు చాలా తక్కువ మందికి తెలుసు అండి. ఎక్కువ మంది ఈ చెట్టు పేరు కూడా విని ఉండరు నాకు తెలిసి అయితే. నేను కూడా నా పెళ్ళికి ముందు అయితే నేను వినలేదు, ఈ చెట్టు పేరు వినలేదు, ప్లస్ చూడలేదు. నేను నా పెళ్ళి తర్వాత చూసానండి. దీని కాయలు కూడా చాలా బాగుంటాయి అంటారు కానీ మేము మాత్రం తినలేదు, కోతులే తిన్నాయి కాయలన్నీ.